షాట్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ బయట ఫుడ్ కదా, నీట్గా ఉండదు, హెల్దీగా ఉండదు అని భయపడుతుంటాం. అదే ఇంట్లోనే చాలా ఈజీగా, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకునే అంత ఈజీగా చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా ట్రై చేయాలనిపిస్తుంది. సో ఈరోజు మన కిచెన్లో కట్లెట్ షాట్ ట్రై చేద్దాం. వెల్కమ్ టు సీతూస్ కిచెన్ స్టోరీస్. ముందుగా గ్రీన్ బఠానీ హాఫ్ కప్పు, ఒక కప్పు తెల్ల బఠానీ తీసుకుని వాటర్లో ఓవర్ నైట్ కానీ 8 అవర్స్ పాటు కానీ నానబెట్టుకోవాలి. ఇవి బాగా నానిన తర్వాత ఒక బంగాళదుంప, ఈ బఠానీ ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నేను మీకు ఈ రెసిపీ అర్థం కావడం కోసం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సాసెస్ తయారు చేసుకున్నాము. ముందుగా టామరిన్ సాస్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దీనికి 1 టేబుల్ స్పూన్ చింతపండు, 3 ఎండుమిర్చి యాడ్ చేసుకుని వాటర్ ఎవాపరేటే వరకు కుక్ చేసుకోవాలి. ఇది 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. మీ దగ్గర డేట్స్ ఉంటే 3-4 డేట్స్ యాడ్ చేసుకుంటే మీ సాస్ ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ క్రాన్బెర్రీ రైజిన్స్ వేస్తాను, ఎందుకంటే దానికి మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా కొంచెం పుల్లగా ఉంటుందని క్రాన్బెర్రీ రైజిన్స్ యూజ్ చేస్తాను. మీ దగ్గర ఉంటే 3-4 డేట్స్ యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది కుక్ అయిపోయిన తర్వాత దీనికి 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకుని చల్లాలి. కానీ లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని మిక్సీ జార్లో వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అనిపిస్తే చికెన్తో వడకట్టుకుంటే స్మూత్గా ఉంటుంది, స్మూత్గానే ఉంది, అందుకని నేను ఇంకా వడకట్టుకోవట్లేదు. దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకొక 2 నిమిషాల పాటు స్టవ్ మీద కుక్ చేసుకుంటే మంచి సాసీ కన్సిస్టెన్సీ వచ్చి బాగుంటుంది. దీన్ని మరీ గట్టిగా అయ్యే వరకు కుక్ చేయొద్దు, చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కదా, అప్పుడు మనకి సాస్ గట్టిగా అయిపోతుంది. చట్నీ తయారు చేసుకున్నాం. గ్రీన్ చట్నీ కోసం నేను కొత్తిమీరని పుదీనాని రెమ్మల నుంచి ఆకులు తించుకుని పెట్టుకుంటున్నాను. 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, 1 గ్రీన్ చిల్లీ, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుని గ్రీన్ చట్నీని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు కావాల్సినప్పుడల్లా తీసుకుని పెరుగు కలుపుకుని వాడుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ చాట్ కోసం 3 టేబుల్ స్పూన్స్ కర్డ్, 2 టీ స్పూన్స్ గ్రీన్ చట్నీ, లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా స్మూత్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. మిగిలిన గ్రీన్ చట్నీని మళ్ళీ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా ఇలా చేసుకోవచ్చు. పెరుగుతో కలుపుకుని గ్రీన్ సాస్ని మనం ఎప్పుడైనా సమోసాలు తిన్నా, ఇంకా చికెన్ గ్రిల్ చేసుకుని తిన్నా, డిప్ చేసుకోవడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర సాసెస్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా,
బటానీ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోంచి కొన్ని బటానీ తీసుకుని యాషెస్ పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పోసుకుని హీట్ చేసుకుందాం. ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి. అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుని వేగించుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని వేగించుకుందాం. బ్రౌన్గా అయిపోయింది కదా. ఇందులో ఒక స్పూన్ కారం, సరిపడా ఉప్పు, పసుపు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. చేసుకుంచుకున్న బటానీ వేసుకుని కలుపుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మెదుపుకుని పెట్టుకున్న బటానీ కూడా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకుని ఇంకో కప్పు వాటర్ పోసుకోండి. దీనికి ఒక 2 కప్స్ వరకు వాటర్ పడుతుంది. మూత పెట్టుకుని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. కూర కొంచెం కుక్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పంచదార యాడ్ చేసుకోవాలి. ఎంతో అక్కర్లేదండి, చాలా కొద్దిగా పంచదార టేస్ట్ అడ్జస్ట్ చేయడం కోసం. మరీ ఎక్కువ వేసుకుంటే తీయగా అయిపోతుంది. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ప్లేట్ కోసం కుక్కర్లో బాయిల్ చేసుకున్న పొటాటో తీసుకుని మ్యాష్ చేసుకోవాలి. దీనికి ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుని బటానీ ఉంది కదా, అందులో వాటర్ బాగా డ్రైన్ చేసేసి మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడరు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ కొంచెం లూజ్గా వచ్చిందనుకోండి, దీనికి 1-2 స్పూన్స్ బొంబాయి రవ్వ కానీ, చెప్పు క్రష్ చేసుకున్న ఆటుకులు కానీ, బ్రెడ్ క్రంబ్స్ కానీ కలుపుకుని దీన్ని కట్లెట్స్ లాగా తయారు చేసుకోవాలి. ఫ్లాట్ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేగించుకోవాలి. ఈ బొంబాయి రవ్వ అనేది ఆప్షనల్, ఎందుకంటే మీకు కట్లెట్స్ బాగా లూజ్ అయిపోతే బైండింగ్ కోసం మాత్రమే బొంబాయి రవ్వ ఆప్షనల్గా యూజ్ చేస్తాము. మీకు బాగానే వచ్చింది, అవసరం లేదు అనుకుంటే ఈ బొంబాయి రవ్వ ఇంకా యూజ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు కట్లెట్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా,
అసెంబుల్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, మనం రెడీ చేసి పెట్టుకున్న అండ్ గ్రీన్ సాస్, టామరిన్ సాస్, కట్లెట్స్. ఒక నిమ్మకాయ, చాట్ కర్రీ, కొద్దిగా సేవ్, అంతా ఉంది కదా, అసెంబుల్ చేసుకోవాలి. ముందుగా మనం సర్వింగ్ ప్లేట్లో ఒక కట్లెట్ పెట్టుకుని దాని మీద 2-3 టేబుల్ స్పూన్స్ చాట్ వేసుకుని చేసుకోకుండా ఇలా పైన స్ప్రింకిల్ చేసుకుంటే పులుపులుగా తగులుతా బాగుంటుంది. లెమన్ స్క్వీజ్ చేసి గ్రీన్ సాస్, టామరిన్ సాస్, సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోగలిగే మీ చాట్ని. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్.